గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బాబు బంగారం వారం ఇది, అలాగే రఘురామ్ రాజన్స్ లాస్ట్ పాలసీ డే కూడా ఇది. సో ఈ శుక్రవారం కోనేరు రాధాకృష్ణ, పీడీవి ప్రసాద్, విక్టరీ వెంకటేష్, మారుతి కాంబినేషన్లో విడుదల కానున్న బాబు బంగారం కోసం సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సో రాధాకృష్ణ లాంటి, పీడీవి ప్రసాద్ లాంటి అభిరుచి కలిగిన నిర్మాతలు, అలాగే ఈ మధ్య చక్కటి చిత్రాలతో అందరినీ అలరిస్తున్న యువ దర్శకుడు మారుతి, భలే భలే మగాడిపోయి వంటి సినిమాలు తీసి అలరించిన మారుతి, అండ్ ఎనీ ఎంటర్టైన్మెంట్ కింగ్ వెంకటేష్, ఈ కాంబినేషన్లో చక్కటి అపరూపమైన కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం, బాబు బంగారం కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ ని సినిమా అందించబోతోంది అని. సో కాంబినేషనే మనకు చౌదరించేలాగా ఉంది. సినిమా కూడా, ఆడియో కూడా చాలా బాగుంది. మేబీ ఇక సినిమా కూడా మనోరంజకంగా ఉంటుంది అని ఆశిద్దాం. అండ్ వి నీడ్ గుడ్ ఫిల్మ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అదర్వైజ్ వీకెండ్స్ లో రిలాక్స్ కాలేకపోతే వారం అంతా ఏదో బోరింగ్ గా అనిపిస్తుంటుంది. సో సినిమా ఇస్ ది చీపెస్ట్ అండ్ హెల్దీ ఎంటర్టైన్మెంట్. మనం రకరకాల ఎంటర్టైన్మెంట్ ఫామ్స్ ఉన్నాయి, బట్ సినిమా మనందరికి, ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా సినిమాల పిచ్చి ఉన్నవాళ్ళం. సో బాబు బంగారం సినిమా బాగుంటుందని ఆశిద్దాం. అండ్ ఇప్పుడే మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం, అలనాటి శృంగార తార జ్యోతిలక్ష్మి మరణించారు. సో శాడ్ న్యూస్ ఎర్లీ మార్నింగ్. అప్పటి కుర్రకారు గుండెల్లో గిలిగింతలు రేపిన జ్యోతిలక్ష్మి సదా అందరికీ గుర్తుండిపోయే సినిమాలు చాలా ఉన్నాయి, గుర్తుండిపోయే పాత్రలు ఉన్నాయి. సో జ్యోతిలక్ష్మి గారి ఆత్మకి శాంతి కలగాలని ఆశిద్దాం. ఇక మార్కెట్స్ పరిస్థితికి వస్తే, ఇవాళ అందరూ ఎదురు చూస్తున్న ఈవెంట్, రఘురామ్ రాజన్ కాసేపట్లో ప్రవేశపెట్టబోతున్న, 11 గంటల ప్రాంతంలో ప్రవేశపెట్టబోతున్న మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీకి పెద్దగా ప్రత్యేకతలు ఏమి లేవు, ఎక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ ది రఘురామ్ రాజన్స్ లాస్ట్ పాలసీ. సో రఘురామ్ రాజన్ టర్మ్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ఆయన రిటైర్ అవుతున్నారు. సో పదవి నుంచి వైదొలుగుతున్నారు. సో ఆ లోగా ఇదే లాస్ట్ పాలసీ ఆయనకి. సో పాలసీలో ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి ఎవరు ఎటువంటి మార్పుల్ని ఆశించడం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ లిక్విడిటీ. ఏదైతే ఒక లిక్విడిటీ పరిస్థితిని రఘురామ్ రాజన్ ఇంప్రూవ్ చేశారో గత కొద్ది సంవత్సరాలుగా, కొద్ది నెలలుగా, ఆ పాలసీని రెపో రేట్ కట్ చేస్తారని ఎవరు ఊహించడం లేదు. కాకపోతే లిక్విడిటీ ఇంకా మెరుగయ్యేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటారా రఘురామ్ రాజన్ అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనం లాస్ట్ జూన్ వరకు కనుక చూస్తే బ్యాంక్స్ ప్రతిరోజు ఆర్బీఐ నుంచి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు లిక్విడిటీ కోసం తీసుకుంటూ ఉండేవాళ్ళు. వీటినే మనం రిపో రేట్, రివర్స్ రిపో రేట్ అంటూ మనం వ్యవహరిస్తూ ఉంటాం, దానికి చెల్లించే వడ్డీ రేట్ని. ఇప్పుడు జూన్ నుంచి కనుక మనం చూస్తే బ్యాంక్సే ఆర్బీఐకి 50,000 కోట్ల రూపాయలు రోజు లెండ్ చేస్తున్నాయి. అంటే లిక్విడిటీ పరిస్థితి చాలా చాలా మెరుగైందనమాట. సో అటువంటి ఒక ఈజీ లిక్విడిటీ సిచ్యువేషన్ రఘురామ్ రాజన్ తీసుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన రిఫార్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. మేబీ బ్యాంక్ బోర్డ్ బ్యూరో లాంటివి క్రియేట్ చేయడం కావచ్చు, బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్పిఏ ఇష్యూని అడ్రస్ చేయడం కావచ్చు, ఇలా రకరకాలు 2 కొత్త బ్యాంక్స్కి లైసెన్స్లు ఇవ్వడం కావచ్చు, ఇలా రకరకాల రిఫార్మ్స్ని రఘురామ్ రాజన్ తీసుకొచ్చారు. అండ్ ఆన్ ట్యాప్ లైసెన్స్ అనే ఒక విధానాన్ని, బ్యాంకింగ్ లైసెన్స్ అనే విధానాన్ని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. సో ఒక ఐకానిక్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్స్ లాస్ట్ మానిటరీ పాలసీ కాబట్టి ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అదర్వైజ్ రఘురామ్ రాజన్ పాలసీలో ఏం చేసినా చేయకపోయినా మార్కెట్స్ గమనం మాత్రం ఒకే డైరెక్షన్, ఓన్లీ ఊర్ధ్వ ముఖ దిశగా మార్కెట్స్ ప్రయాణిస్తూ ఉన్న సమయం ఇది. మనం బేస్ కూడా లాస్ట్ 3 మంత్స్లో ఎప్పటికప్పుడు పైకి ఫ్లోర్ పెరుగుతూ ఉండడం చూస్తున్నాం. ఒకప్పుడు 8,100 అనుకున్నాం, తర్వాత 8,300, ఇప్పుడు మేబీ ఒక స్ట్రాంగ్ దిశగా, అంటే నిఫ్టీ పరంగా చూస్తే మనకు 8,850 దిశగా మార్కెట్స్ వెళ్తున్న పరిస్థితి ఇది. ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ లో ఉన్నాం. స్ట్రాంగ్ గ్లోబల్ క్యూస్, అలాగే లిక్విడిటీ, ఈ రెండు కూడా డ్రైవ్ చేస్తున్న సమయం ఇది. మన మార్కెట్స్ ను, గ్లోబల్ మార్కెట్స్ ను కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర, యుఎస్ మార్కెట్స్ లాంటివి, ఒక డెవలప్డ్ వరల్డ్ కి సంబంధించిన మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న సమయం కూడా ఇది. సో మేబీ చాలా మందిలో ఒక లెఫ్ట్ అవుట్ ఫీలింగ్ కూడా మనం ఇండివిజువల్స్ లో చూస్తూ ఉన్నాం. సో ఈ సమయంలో బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ని ఆశ్రయించడమే మనం చాలా సార్లు పదే పదే అనుకున్నాం, డొమెస్టిక్ ఎకానమీని ఫేస్ చేస్తున్న స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోండి అని. సో కన్సంప్షన్ స్టోరీ, మన డొమెస్టిక్ కన్సంప్షన్ స్టోరీ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయిన కంపెనీ స్టాక్స్ కొనండి, తప్పకుండా రిటర్న్స్ వస్తాయని లాస్ట్ 1 ఇయర్ గా పదే 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 మనం చెప్తూ వచ్చే, ఎంతమంది దీన్ని ఫాలో అయ్యారో తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ ఫ్రైడే మనం చూస్తే భారత్ ఫోర్జ్, ఇట్స్ వెరీ స్ట్రాంగ్ స్టాక్, చాలా రేట్ పెరిగిపోయింది, ఇక్కడ ఇంకేం కొంటాంలే అన్న ఫీలింగ్ ఉన్నారు చాలా మంది. కానీ భారత్ ఫోర్జ్ లాస్ట్ ఫ్రైడే 14% పెరిగింది.
సో ఈ రేట్ దగ్గర కూడా బయస్ అమితంగా వస్తున్నారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కావచ్చు, అంటే ఇటువంటి స్టాక్స్ కి ఇంకా రాబోయే రోజులు ఎంత పొటెన్షియల్ ఉంది? వాల్యుయేషన్స్ ని పక్కన పెడదాం కాసేపు. సో డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీని నమ్ముకున్న స్టోరీస్, ఫర్ ఇన్స్టాన్స్ నిన్న బ్రిటానియా రిజల్ట్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వచ్చింది. సో డొమెస్టిక్ ఎకానమీ గ్రోత్ రేట్ ను రిఫ్లెక్ట్ చేసేవి ఇవన్నీ కూడా, బ్రిటానియా కావచ్చు, భారత్ ఫోర్జ్ కావచ్చు. సో ఇటువంటి స్టాక్స్ ని మనం పోర్ట్ఫోలియోస్ లో యాడ్ చేసుకుంటే ఒక చక్కటి పెర్ఫార్మెన్స్ మనం ఈ స్టాక్స్ నుంచి ఆశించవచ్చు. ఇప్పటికి కూడా మించిపోయిందే లేదు. మీ పోర్ట్ఫోలియోస్ ఒకసారి రివ్యూ చేసుకోండి, మంచి స్టాక్స్ ని, రిజల్ట్స్ బాగా ఇస్తున్న స్టాక్స్ ని యాడ్ చేసుకుంటూ ఉండండి. అఫ్ కోర్స్ టీవీ ఫైవ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ ఇన్ దిస్. అలాగే 9 గంటల తర్వాత మనం యూట్యూబ్ లో కలుసుకున్నప్పుడు మరిన్ని మార్కెట్ విశేషాలు ముచ్చరించుకుందాం. ఇలాగా మార్కెట్స్ పెర్ఫార్మెన్స్ గురించి టీవీ ఫైవ్ ప్రేక్షకులకు విశేషాలు అందించేందుకు మన ఎనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఇటువంటి నియర్ టర్మ్ పెర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మానిటరీ పాలసీ తర్వాత ఏవైనా మార్పులు చేర్పులు వస్తాయి మార్కెట్స్ లో అనుకుంటున్నారు? యా, పెద్దగా మార్పులు రాకపోవచ్చు అండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ అంటే జనరలీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా రేట్ కట్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ ఈసారి లేవు. కానీ డెఫినెట్లీ డాక్టర్ రఘురామ రాజన్ గారి డిపార్చర్ అనేది విల్ సీ ఇట్ యాజ్ ఎ డిఫరెంట్ అండ్ టోటలీ ఎక్స్క్లూజివ్ ఎఫైర్. ఎందుకంటే ఆయన లాస్ట్ 3 ఇయర్స్ లో చేపట్టిన రిఫార్మ్స్ ప్రాసెస్, మానిటరీ రిఫార్మ్స్ ఏదైతే చేపట్టారో దట్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ డికేడ్స్ టు కమ్ అండి. సో ఆయన లెగసీ ఏదైతే రాబోయే గవర్నర్ ఉన్నారో ఆయన కూడా ఇటువంటివే మంచి స్ట్రాంగ్ పాలసీస్, మానిటరీ పాలసీస్ ఫాలో అయ్యి ఇండియాని మచ్ స్ట్రాంగర్ యునో మానిటరీ అండ్ ఫిజికల్ యునో స్ట్రెంగ్త్ గా మనకి ప్రెజెంట్ చేస్తారని అనుకున్నాం. సో అది పక్కన పెడితే డెఫినెట్లీ మనకి ఎక్కువ ఆశలు ఇంట్రెస్ట్ రేట్ కట్ మీద లేదు కాబట్టి ఈ ఒక పర్టికులర్ ఈవెంట్ మూలాన మార్కెట్స్ లో మేజర్ గా రియాక్షన్ వచ్చే అవకాశం కనిపించలేదు. బట్ మార్కెట్స్ రీజనబుల్లీ స్ట్రాంగ్ గ్రోత్ మనం చూసాం, బాగా పెరిగాయి లాస్ట్ 15 to 20 డేస్ ఆర్ ఈవెన్ 1 మంత్ లో. కాబట్టి దే కెన్ టేక్ ఎ స్మాల్ పాజ్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డ్రైవర్స్ అనేవి ఇమీడియట్లీ అనో ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ డ్రైవర్స్ అనేవి ఇమీడియట్లీ లేవు. అంటే ఒక చిన్న పాజ్ అయితే తీసుకోవచ్చండి. బట్ రన్నింగ్ ఇన్ టు ఫెస్టివల్ సీజన్ మార్కెట్స్ డెఫినెట్లీ మళ్ళీ పాజిటివ్ ట్రెజెక్టరీ తీసుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు, ఇట్ ఈస్ అ వెరీ పర్టినెంట్ ఫ్యాక్ట్. బ్రిటానియా కానివ్వండి, భారత్ ఫోర్జ్ కానివ్వండి, భారత్ ఫోర్జ్ అఫ్ కోర్స్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. బ్రిటానియా ఆర్ హిందుస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామలివ్ ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రైస్ లో వాళ్ళు ఎక్కువ పెంచకపోయినా కానీ వాళ్ళ వాల్యూమ్స్ గ్రోత్ అనేది ఫినామినల్ గా పెరిగాయి. సో బ్రిటానియా ఎస్పెషల్లీ 60,000 అడిషనల్ డీలర్స్ వాళ్ళు అపాయింట్ చేశారని చెప్పి కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో మనకి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ దే ఆర్ సెట్టింగ్ అప్ ఏ న్యూ అండ్ హ్యూజ్ అల్ట్రా మోడర్న్ ఫ్యాక్టరీ ఇన్ వెస్ట్ బెంగాల్. సో ఇవన్నీ చూసుకుంటే మనకి రాబోయే 1 or 2 ఇయర్స్ లో థ్యాంక్స్ టు గుడ్ మాన్సూన్, మంచి కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అన్ని కూడా డొమెస్టిక్, ఇట్ కెన్ కన్స్యూమర్ స్టేపుల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఓవర్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ ట్రెజెక్టరీ లోగానే ఉంటుంది. కాబట్టి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ కూడా కట్టుదిట్టమయ్యే అవకాశం చాలా ఉంది. పోస్ట్ గుడ్ మాన్సూన్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో ఆల్ కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ సెలెక్టివ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్ ఫ్యూచర్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ లో కనిపించే అవకాశం ఉంది రిజల్ట్స్ పరంగా. సో ఎవ్రీ డిక్లైన్ షుడ్ బి యూజ్ టు బై గుడ్ స్టాక్స్. ఇది పదే పదే మనం గత లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా చెప్తూనే ఉన్నాం. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా స్టాక్స్ అట్లీస్ట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో ఓవర్ ద నెక్స్ట్ 10-15 డేస్ కొద్దిగా కొనుగోళ్లు చేస్తే, ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒక 3-5% కరెక్షన్ ఇండెక్స్ వైజ్ వచ్చినా ఇండివిజువల్ స్టాక్స్ కరెక్ట్ అయినా అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. బట్ డూ పార్టిసిపేట్, ప్లీజ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజు క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి మార్కెట్స్ చాలా వరకు క్రెడిట్ పాలసీ వరకు కూడా మార్కెట్ ఒక ఫ్లాట్ గా సైలెంట్ గా ఉండే అవకాశం ఉంది. అయితే మార్కెట్ లో ఈ కొంచెం టైంలో కూడా కొంత వొలటాలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్ లో రావచ్చు. కాబట్టి వాటిలో ట్రేడ్ చేసుకునే వాళ్ళు బోత్ సైడ్ అంటే లాంగ్ కానీ షార్ట్ గా రెండు కూడా తీసుకోమని చెప్తాను. నిన్న కానీ చూస్తే నిన్న ఓవరాల్ గా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయితే మార్నింగ్ వచ్చిన హైని మళ్ళీ డే అంతా కూడా మళ్ళీ క్రాస్ కాలేకపోయింది. కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి కొంచెం నిన్న సెల్లింగ్ కనపడింది. అయితే ఈ రోజు క్రెడిట్ పాలసీ చాలా వరకు 90% స్టేటస్ గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది నాన్ ఈవెంట్ గా ఉండే అవకాశం కూడా కనపడుతుంది. బట్ ఏదైనా కూడా మనం కొన్ని ఇటువంటి అప్పుడు ఏంటంటే కొన్ని టెక్నికల్స్ ఫాలో కావడం లేకపోతే ఒక లెవెల్స్ ని ఫాలో కావడం మంచిది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కానీ 19,040 పైన కానీ సస్టైన్ కాగలిగితే లాంగ్ పొజిషన్ ఇన్షియేట్ చేయమంటాను. 19,200 ఈ మధ్యకాలపు హై అయ్యే తర్వాత న్యూ హైస్ రావచ్చు. 19,260 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ క్రెడిట్ పాలసీ తర్వాత 19,040 బిలో కంటిన్యూగా బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయితే షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. 18,800 దాకా ఎంటర్ ఎలా రావచ్చు. తర్వాత ఓవరాల్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఏవైతే మంచి రిజల్ట్ తర్వాత న్యూస్ బేస్డ్ స్టాక్స్ లో మనం అప్ ట్రెండ్ కనపడుతుంది.
సెక్టర్ వారీగా గమనిస్తే ఈరోజు కమాటి స్టాక్స్ బాగా పెరగవచ్చు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో మాత్రం ఈరోజు కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది. ఈరోజు ఇంట్రాడే కోసం బయింగ్ కొన్ని లైక్ టాటా స్టీల్ ఒకటి ఎవరి డిప్లో కూడా ఇంట్రాడే కోసం బై చేయమంటాను. 380 పైన సస్టైన్ కాగలిగితే 392 న్యూ హైస్ కి వచ్చే అవకాశం ఉంది. తర్వాత అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఈరోజు నిన్న చూసాం మంచి బ్రేక్అవుట్ వచ్చింది, దీంట్లో కూడా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. తర్వాత డాబర్ ఇండియాని 292 పైన కానీ సస్టైన్ కాగలిగితే దాన్ని కూడా లాంగ్ పొజిషన్ తీసుకోమంటాను. సెల్లింగ్ విషయానికి వస్తే బీపీసీఎల్, హెచ్పీసీఎల్, జీ ఎంటర్టైన్మెంట్ అండ్ భారత్ ఫోర్జీ ఇంట్రాడే కోసం కాకుండా పొజిషనల్ ట్రేడర్స్, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఇది నియర్ టర్మ్ టార్గెట్ 900-920 దాకా రావచ్చు. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ బై అండ్ డిప్స్ అని చెప్తాను. బట్ క్రెడిట్ పాలసీ తర్వాత చూడండి, మార్కెట్స్ కొంత వీక్ ఉంటే సెకండ్ హాఫ్ లో కొంత వీక్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ లెవెల్స్ గా చూస్తే 8700 కిలా కింద కొంచెం ట్రేడ్ అయితే మాత్రం వీక్ అవ్వచ్చు అండి. సో జ్యోతిలక్ష్మి సినిమాల గురించి మనం ఇక్కడ బ్రేక్ న్యూస్ లో వస్తూనే 300 పైగా సినిమాలు నటించారంటూ, సో ఆవిడ సినిమాల్లో కొన్ని మెన్షన్ చేస్తున్నారు, స్టేట్ రౌడీ, బిగ్ బాస్ అంటూ. ఇవన్నీ ఆవిడ ముసలావిడ అయిన తర్వాత వచ్చిన సినిమాలు. బట్ ఆవిడ కుర్ర వ్యాంప్గా ఉన్న సమయంలో వచ్చిన సాంగ్స్, ఇదా లోకంలో ఉంటుంది ఒక సాంగ్, గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడంటూ. సో మళ్ళీ వెంటనే రథం మారిపోయి గుడి అనక నా స్వామి అంటూ మళ్ళీ అదే తార మళ్ళీ వస్తుంది. ఇటువంటి గొప్ప పాత్రలు ఆ రోజుల్లో మనం జ్యోతిలక్ష్మి నుంచి చూసాం. సో ఆవిడ మరణించినా కూడా మన ముఖాల్లో చిరునవ్వు తెప్పించే విధంగా ఉండేవి ఆవిడ పాటలు. సో లెట్స్ ప్రే ఫర్ హర్ సోల్ టు బి రెస్ట్ ఇన్ పీస్. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ షోకి స్వాగతం. ఎస్టెక్స్ నిఫ్టీ 8741 దగ్గర 10 పాయింట్ల లాభంతో మేబీ ఒక స్లైట్లీ పాజిటివ్ లేదా ఫ్లాట్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయని సూచిస్తోంది. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ పులివెందుల నుంచి రాజేశ్వర్ రెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. మీ కార్యక్రమం రెగ్యులర్ చూస్తుంటా సార్, చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ అండి. మీ ప్రాఫిటబుల్ ట్రేడ్ గ్రామ్ లో నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. బాగున్నాయా? మీరు ఫాలో అవుతున్నారా? బాగున్నాయి సార్. నేను ఎగ్జామ్ లో అది చూస్తున్నా, కానీ ఒకటి మాకు చార్ట్ పెడితే బాగుంటుంది సార్, ఏదైనా డౌట్స్ అడిగితే దాని మీద మీరు రిప్లై ఇస్తే కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది అనుకుంటున్నాను సార్. అది కూడా చాట్ కూడా మనం త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి ఆ ఛానల్లో ఒక చాట్ సెషన్ ఓన్లీ ఫర్ ప్రాఫిట్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కోసం నిర్వహించే ప్రయత్నం కూడా తప్పకుండా చేద్దాం. అడగండి, మీ డౌట్ అడగండి రాజేశ్వర రెడ్డి. సార్, నేను సినియోటెక్స్ కెమికల్స్ సార్, డై ఇంటర్మీడియట్ సార్, సినియోటెక్స్ కెమికల్స్ 30 రూపీస్ లో తీసుకున్నాను సార్, 3000 షేర్స్. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ సార్, ఐడిఎఫ్సి బ్యాంక్ 56 రూపీస్ లో 1000 షేర్స్ తీసుకున్నాను సార్. అలాగే మన అవి రెండు సార్, ఒకటి ఓకే అండి. సో అదే ఫండమెంటల్స్ ఎట్లుంటాయి సార్, అవి ఉండమంటారా? ఐడిఎఫ్సి బ్యాంక్ అయితే డెఫినెట్లీ అది రీసెంట్లీ యూనో హైవ్ ఆఫ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేసిందండి, ఐడిఎఫ్సి అండ్ ఐడిఎఫ్సి బ్యాంక్. ఇది ఓవరాల్ గా చూసుకుంటే నెక్స్ట్ రాబోయే 3-5-10 ఇయర్స్ లో వెరీ లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ ఇట్ విల్ షేప్ అప్ టు ఏ గుడ్ బ్యాంక్ అండి. బట్ కరెంట్లీ మాత్రం దాని ఈక్విటీ చాలా పెద్దది, అబౌట్ 3500 crores ప్లస్ ఉంది ఈక్విటీ బ్యాంక్, కాబట్టి లిక్విడిటీ కూడా ఎనఫ్ లిక్విడిటీ ఉండదు. సో ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ ఫర్ ఇట్ టు గివ్ మంచి అప్రిసియేషన్ ఇవ్వాలంటే. బట్ పెడిగ్రీ చాలా మంచిది, కంపెనీ అండ్ బ్యాంక్ పరంగా కూడా మంచిది, ఎక్స్పాన్షన్ కి టైం పడుతుంది. సో ఈ ఫినటెక్స్ డైస్ ఇటువంటివి అన్ని కూడా రీసెంట్లీ మనం చూసాం, చాలా షార్ప్ రన్అప్ చూసాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ యూనో సబ్ పార్ స్టాక్స్ అన్ని కూడా యూనో 2-3 times పెరిగాయి. సో బోడల్ కెమికల్స్ అనుకోండి, అక్షర్ కెమికల్స్, ఆసాయి సాంగ్ అండ్ జైన్ డైసెల్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పటి నుంచి కొంచెం మనకి కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ కాస్త పెరుగుతుందండి, ఎందుకంటే అన్ఆర్గనైజ్ సెక్టర్లు ఇవి చాలా ఉన్నాయి. కాబట్టి ఉన్న ఉంచండి, అడిషనల్ మాత్రం కొనద్దు. కన్సిస్టెన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనకు ఉంటే మాత్రం 1 or 2 quarters డెఫినెట్లీ అది ఉంచుకోమని చెప్తాను. అడిషనల్ గా మీరు కొనాలంటే గో విత్ ద టాప్ పీపుల్ అండి, లైక్ మేబీ బీఏఎస్ఎఫ్, అతుల్, ఇటువంటివన్నీ కూడా టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్, అవి డిక్లైన్స్ లో అడిషనల్ గా కొనుక్కోవచ్చు. తర్వాత కలర్ కోటేశ్వరరావు హైదరాబాద్. హలో అండి కోటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ సార్. నేను వాటర్ బేస్ 104 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నానండి, అండ్ విశాఖ ఇండస్ట్రీస్ 156 లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే, అది ఎగ్జిట్ అవ్వచ్చా లేకపోతే ఏమైనా యాడ్ చేయొచ్చండి?
వాటర్ బేస్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. వాటర్ బేస్ అయితే మీరు హోల్డ్ చేయొచ్చు అండి. ఇది ఫండమెంటల్స్ అంతా చాలా అంటే మరీ స్ట్రాంగ్ ఉన్నాయని చెప్పలేము, బట్ ఓకే ఓకే అండి. చాలా స్ట్రాంగ్ గా ఈ స్టాక్ అయితే రీసెంట్ గా బాగా పెరిగింది. అయితే ఒక టైంలో ఏంటంటే 170 నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ బాగా అప్రెండ్ రావడం అనేది స్ట్రాంగ్, ఈ స్టాక్ లో ఎంత వోలటాలిటీ ఉంటుందో మనం చూడొచ్చు. బట్ ఏదైనా కూడా ఇది కొంచెం ట్రేడింగ్ రేంజ్ స్టాక్ అండి. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసి అరౌండ్ 180 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ నుంచి ఒక 50-60% లాంగ్ రన్ లో పెరిగే అవకాశం కనపడుతుంది, కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత విజయవాడ నుంచి కుమార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. జిందాల్ స్టాక్ ప్రైస్ ఇరిగేషన్ రెండు హోల్డ్ చేస్తారు. మీరు అడిగిన స్టాక్స్ పేర్లు రెండు వినపడ్డాయి, కానీ తర్వాత మీరు ఏం మాట్లాడారో ఫోన్ లైన్ మీరు టైం ఫ్రేమ్ తెలియదండి, బట్ ఓవరాల్ గా జిందాల్స్ అనేది ఈ మధ్య కాలంలోనే మీకు కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఉంచమని చెప్తాను. షార్ట్ టర్మ్ వ్యూ తో చూడాలంటే జిందాల్సాకి అరౌండ్ 52-54 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, అది కానీ క్రాస్ అయితే బాగా కొంచెం అప్ ట్రెండ్ రావచ్చు. అంటే మీరు షార్ట్ టర్మ్ వ్యూ తో ఉంటే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. తర్వాత జైన్ ఇరిగేషన్ విషయానికి వస్తే ఇది కూడా రీసెంట్ గా బాగా పెరిగిన స్టాక్ అండి. అయితే రిజల్ట్ మాత్రం అంత ఎంకరేజింగ్ గా లేవు, బట్ నెక్స్ట్ 1-2 quarters చాలా బాగుండే అవకాశం ఉంది. మాన్సూన్ వర్షాలు కూడా బాగున్నాయి కాబట్టి నెక్స్ట్ 5-6 months కోసం అయితే హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కామ్. ఓకే అండి, ఇమెయిల్ సందేహాలు కూడా అంటున్నాయి మనకు. రామ్మోహన్ అడుగుతున్నారు, నాల్కో ఫ్యూచర్ ఏంటి లాంగ్ టర్మ్ కోసం, 3-4 years కోసం ఎలా ఉంటుంది? ఐ థింక్ జస్ట్ టర్న్ అరౌండ్ అవుతున్నాయండి ఆల్ అల్యూమినియం కంపెనీస్. ఫస్ట్ మనకి ఆల్కో అని యుఎస్ లో ఆ కంపెనీ కూడా బెటర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మనకి ఇండాల్కో, ఈవెన్ నోవాలిస్ వాళ్ళ కంపెనీ యూనో అసోసియేట్ కంపెనీ కూడా మంచి రిజల్ట్స్ పోయి, ఐ థింక్ అల్యూమినియం కి డెఫినెట్లీ కొద్దిగా టర్న్ అరౌండ్ అయ్యి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. సో నాల్కో కూడా మీరు తప్పకుండా కొనండి 2 price points. భారత్ ఫోర్జ్ ఫ్యూచర్స్ తీసుకున్నారు 822 లో పెరుగు వెంకటరమణ, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ టుడే? అంటే మరీ ఈ రోజుకి అట్లా అని చెప్పలేమండి, బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. 820 దగ్గర బాగా సపోర్ట్ ఉందండి. అంటే రీసెంట్ గా రిజల్ట్ తర్వాత బాగా పెరిగింది కాబట్టి క్లోజర్ గా 840 దగ్గర కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉండొచ్చు. బట్ మీరు ఏంటంటే ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీ ఎంటర్ కామని చెప్తారండి. కుదేన శ్రీనివాస్, ఆర్ఈసి, ఎన్ఎండిసి ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఫండమెంటలీ మంచివేనాయి. యా డెఫినెట్లీ ఫండమెంటలీ మంచి స్టాక్స్ అండి. ఎన్ఎండిసి కూడా బాగా బీటెన్ డౌన్ స్టాక్, బట్ రీసెంట్లీ మనం చూసాం అందులో కూడా ట్రెండ్ లో కొద్దిగా ఐరన్ ఓర్ ప్రైసెస్ అదే పెరుగుతున్నాయి. సో కరెంట్ వాల్యుయేషన్స్ డెఫినెట్లీ యూ కెన్ బై అట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. ఆర్ఈసి అఫ్ కోర్స్ ఈస్ మీటింగ్ టు డిక్లేర్ బోనస్ షేర్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్, అట్లీస్ట్ 2-3 year వ్యూ ఉంటే రెండు స్టాక్స్ కూడా ఒక 2 price points లో కొనుక్కోండి. శ్రీనివాసులు డి అడుగుతున్నారు, ఎస్టర్ ఇండస్ట్రీస్, గ్లోబల్ లాంజరీ, మిందా కార్, అశోక్ లేలాండ్, నేషనల్ ఫెర్టిలైజర్, సువెన్ లైఫ్, బిఎస్ లిమిటెడ్ ఇన్కమ్ ఇలా చాలా రాశారు, వీటిలో ఎలా ఉంటుంది పోర్ట్ఫోలియో? యా మేబీ 1-2 stocks ఇన్కమ్, ఒకటి నేషనల్ ఫర్టిలైజర్స్, ఇటువంటి కొద్దిగా ఏదైనా స్వల్పంగా స్పర్ట్స్ వచ్చినప్పుడు మీరు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. బట్ అదర్వైజ్ మిందా ఇట్స్ ఎ గుడ్ ఆటో ఆన్సిలరీ గ్రూప్ అండి. మిందా ఇండస్ట్రీస్, మిందా కార్ప్ అనేది, అది మీకు యూ కెన్ హోల్డ్ ఇట్. లాబుల్ డెఫినెట్లీ వాళ్ళది అడిడాస్ ఫ్రాంచైజ్, ఇఫ్ ఇట్ రియలీ టర్న్స్ అవుట్ టు బి గుడ్ మీకు డీసెంట్ అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా హోల్డ్ చేయమని చెప్పి. తర్వాత మెయిల్ శరణ్ అనంతపురం నుంచి, ముంజాల్ ఆటో ఫండమెంటలీ ఎలా ఉంది, కంపెనీ మంచి కంపెనీ అయినా కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఐ థింక్ దర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అనే చెప్తానండి. దో ఇట్స్ అ గుడ్ కంపెనీ, అంటే మన హీరో గ్రూప్ కి చెందిన కంపెనీ అండి. సో ద జస్ట్ మేక్ సమ్ యునో మ్యానుఫాక్చరింగ్, అంటే అవుట్ సోర్సింగ్ మ్యానుఫాక్చరింగ్ అనేది చేస్తారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ ఎ ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది. కాబట్టి దర్ ఆర్ బెటర్ ఆప్షన్స్, ఇది కూడా మంచి కంపెనీయే. ఒకవేళ ఆల్రెడీ కొనుంటే మాత్రం స్వల్పంగా ప్రాఫిట్స్ వచ్చినా మీరు బుక్ చేసి వేరే దానికి షిఫ్ట్ అయిపోయింది. హేమంత్ కుమార్ అడుగుతున్నారు, ట్రైజీన్ టెక్, సింజీన్ ఎనర్జీ, డిష్ టీవీ, శ్రే ఇన్ఫ్రా, ఐడియా, గతి, అల్పా ల్యాబ్స్, కెమ్ఫ్యాబ్, ఆల్కలీస్ ఇవన్నీ ఉన్నాయట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? చూడండి, ఇన్ని షేర్లు మీరు డిష్ టీవీ అంటే హోల్డ్ చేయండి. ట్రైజీన్ టెక్నాలజీస్ మాత్రం ప్రస్తుతం ఈ షార్ట్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. బట్ లాంగ్ టర్మ్ కి అయితే ఇటువంటి అప్ ట్రెండ్ వచ్చినప్పుడే దీంట్లో, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇది ఒక అప్ ట్రెండ్ వచ్చింది, ఈ అప్ ట్రెండ్ లోనే ఎగ్జిట్ కామని చెప్తానండి. సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్, స్లైడ్ ఎలక్ట్రికల్స్ ఫండమెంటలీ ఎటువంటి కంపెనీస్? సతీష్ అడుగుతున్నారు. యా డీసెంట్ కంపెనీస్ అండి. సరళ పర్ఫార్మెన్స్ ఫైబర్స్ ఒక ఎక్స్క్లూజివ్ యూనో పాలియెస్టర్ బేస్డ్ యూనో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉంది, అండ్ సమ్ చాలా ఎక్స్క్లూజివ్ మెటీరియల్ చేస్తారు వాళ్ళు. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, సో తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తానండి. లాయిడ్ ఎలక్ట్రికల్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ కంపెనీ. మనకి కన్సంప్షన్ థీమ్ ఎప్పుడైతే పెరుగుతుందో, దే ఆర్ నౌ కమింగ్ అవుట్ ఇంటూ ఎంటైర్ రేంజ్ అండి, వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అన్ని కూడా యూనో
రెఫ్రిజరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ టెలివిజన్స్ అన్నింటిలో ఇట్స్ డీసెంట్ కంపెనీ యూ కెన్ హోల్డ్ ఇట్. ఎస్విఎస్ఎస్ మూర్తి గర్వారే వాల్ రోప్స్ కొన్నారట 47 రూపాయల్లో 47 470 మన రికమెండేషన్ ఆధారంగా కొన్నామని రాస్తున్నారు. 515 రూపాయలు అయింది ఇప్పుడు, హోల్డ్ చేయొచ్చా ఇంకా కొనుక్కోవచ్చా లేదా పార్షియల్ గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఇప్పుడైతే ఆయనకి డబ్బులు అవసరమే లేదు. గర్వారే వాల్ రూప్స్ అయితే రీసెంట్ గా మంచి అప్డెండ్ అండి, 360 లెవెల్స్ నుంచి నాన్ స్టాప్ గా దగ్గర 500 కి వచ్చింది. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మీకు డబ్బులు అవసరం లేదంటున్నారు, మళ్ళీ ఎగ్జిట్ కావాలా లేదని అడుగుతున్నారు. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో 520 దగ్గర ఎగ్జిట్ కానీ, బట్ అది కాకుండా మీరు హోల్డ్ చేయగలిగితే ఇంకా న్యూ ఐస్ కి వచ్చే అవకాశం ఉంది. 580 600 లెవెల్స్ రావచ్చు. ప్రస్తుతం అయితే ఇది అప్డెండ్ ఉంది, లేదంటే ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. గ్రాన్యూల్స్ ఇండియా షార్ట్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా శివకృష్ణ? గ్రాన్యూల్స్ ఇండియా షార్ట్ టర్మ్ కొద్దని చెప్తానండి, కొంచెం హైయర్ లెవెల్స్ లో సస్టైన్ కాలేకపోతుంది. ఈవెన్ మార్కెట్స్ స్ట్రాంగ్ ఉన్నా కూడా అయితే నిన్న కొంచెం మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది, 142 పైన సస్టైన్ కాగలిగితే 154 దాకా రావచ్చు. మీరు 142 పైన సస్టైన్ అయితే మీరు బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయాయి, కానీ మనకు మరొక ప్లాట్ఫామ్ అందుబాటులోకి వచ్చింది ఇప్పుడు, youtube.com లో tv5money/live. సో www.youtube.com/tv5money/live. సో ఇది టైప్ చేసి ఇంటర్నెట్ ద్వారా మళ్ళీ మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద కలుద్దాం. ఇక్కడతో టీవీ ఫైవ్లో ఈ కార్యక్రమాన్ని ముగించి యూట్యూబ్లో ప్రవేశిద్దాం. చిన్న బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్ల సందేహాలకు, మెయిల్స్కు సందేహాలకు సమాధానాలు ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 20 ఇయర్స్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ పెర్ఫార్మెన్స్ ఏ రంగాలకు ఎలా విస్తరించింది, ఈ అంశాలన్నీ చర్చిద్దాం. కీప్ వాచింగ్ టీవీ5 అండ్ టీవీ5 మనీ.